కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిహెచ్యుఏటిసి ఆధ్వర్యంలో రామచంద్రపురం రాజగోపాల సెంటర్లో కార్మిక నేతలు మానవహారం నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ తేజేశ్వరరావుకి కార్మిక సమస్యల పట్ల వినత పత్రాన్ని అందజేశారు. మండిన కర్షకులారా అంతిమ పోరాటం తమ జీవుల విప్లవం ఈ రోజు దేశవేత్త సమ్మెలో 28 29 దేశవేత్తలో సమభాగంగా ఈ రోజు రెండో రోజు ఎందుకంటే కార్మికుల సమస్యల మీద పోరాటానికి మొత్తం అన్ని రంగాలు కూడా సిద్ధమైనయి ఎందుకంటే కార్మికులకి నాలుగు చట్టాలు తీసుకొచ్చారు ఆ నాలుగు చట్టాలను కూడా తక్షణమే ఎనక్కి తీసుకోవాలి ప్రభుత్వ విధానాలను మార్పు చేసుకోవాలి కార్మికుల మీద మరీ దారుణంగా వాళ్ళకి తగిన వేతనం ఇవ్వాలని అలాగే రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి 5000 5 లక్షల పెన్షన్ ఇవ్వాలని రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చే జీతంలో సరిసకం వాళ్ళకి పెన్షన్ గా ఇవ్వాలని ఈ కార్మిక అధిక ధరలను వెంటనే తగ్గించాలని డీజిల్ పెట్రోల్ ధరలు అధికంగా పెంచిన వాటిల్ని కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొన్ని డిమాండ్స్ మీద ఈ రోజు రెండు రోజులు పోరాటానికి దిగా అయితే ఎప్పుడూ కూడా ఒకే రోజు చేసేవాళ్ళు కానీ సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ సమస్యలకు ప్రభుత్వాలు దిగరాని కారణంగా రెండు రోజులు పోరాటానికి సిద్ధమయ్యాం ఈ సమస్యలు పరిష్కరించకపోతే మళ్ళీ మేము పోరాటానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మీరు మాకు అనుగుణంగా ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి కార్మికులందరికీ కూడా న్యాయం జరిగేటట్లు చేయకపోతే మేము ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఎం దుర్గమ్మ సిఏటు నాయకురాలు